ఆదిత్య సుబ్బారావు గారి డైరెక్షన్లో బాబు మూవీస్ నిర్మించిన చిత్రం ఫస్ట్ సోషల్ తెలుగు కలర్ పిక్చర్ తేన మనసులు 1965 మార్చి 31 రిలీజ్ అయింది. ఈ మార్చి 31కి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను హీరోగా. ముందు హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఒక పెద్ద డైరెక్టర్ అన్న సంతోషంలోనే ఉన్నాను, కానీ నేను ఇంకెన్ని సంవత్సరాలు ఉంటాను, భవిష్యత్తు ఏమిటి అని ఆలోచించలేదు. డెఫినెట్గా అంత పెద్ద డైరెక్టర్ నన్ను ఇంట్రడ్యూస్ చేశాడు కాబట్టి నాకు డెఫినెట్గా మంచి భవిష్యత్తు ఉంటుందని అనుకున్నాను. ఫస్ట్ డే షూటింగ్ యాక్ట్ చేసాను. కన్నె మనసులు బ్లాక్ అండ్ వైట్లో తీశారు. ఇమీడియట్గా కలర్ పిక్చర్కి ఇమీడియట్ బ్లాక్ అండ్ వైట్ అయ్యేటప్పటికి యావరేజ్గా పోయింది ఆ పిక్చరు. నా థర్డ్ పిక్చర్ తేనె మనసులు కన్నె మనసులు రిలీజ్ అయిన 15 రోజులకే రిలీజ్ అయింది. 15 రోజులకి రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ తర్వాత నేను వెనక్కి చూసుకున్నదే లేదు. అలా ఉంటాయి. 10 ఫస్ట్ పిక్చర్ బాగా నచ్చింది అల్లు సీతారామరాజు, తర్వాత సింహాసనం, తర్వాత దేవదాసు, కలవారి సంసారం, మీనా, అగ్నిపర్వతం, వజ్రాయుధం, పాడి పంటలు, దేవుడు చేసిన మనుషులు, ఈనాడు, ప్రజారాజ్యం, శక్తి. నాకేం ఆలోచన రాలేదు. నేను కన్నె మనసులు యాక్ట్ చేయడానికి మెడ్రాస్ వెళ్ళిన తర్వాత సుబ్బారావు గారు కన్నె మనసులు షూటింగ్ జరుగుతుండగా నిన్న దేవయ్య షూటింగ్లో డుండి వచ్చాడు, నిన్ను హీరోగా వాళ్ళు బుక్ చేసుకోవాలనుకుంటున్నారు, నువ్వు వెళ్ళి ఆయన ఒకసారి కలువని చెప్పారు. నేను డుండి గారిని ఆఫీస్కి వెళ్ళి కలిశాను. రెండో మాట్లేదు. నేను ఎంతగానే మా హీరోగా నిన్ను బుక్ చేస్తున్నావా, ఇదిగో అగ్రిమెంట్ సైన్ చేయన్నారు, అడ్వాన్స్ ఇచ్చారు. నేను అనుకుని రాలేదు అది. దానంతరం అదే నాకు నన్ను వాళ్ళు బుక్ చేశారు. నాకు మొదటి నుంచి డుండి గారి ఇన్స్టిట్యూషన్లో చాలామంది, అది ఒక స్కూల్ లాగా ఉండేది. కెమెరా సైడ్ కానివ్వండి, ఎడిటింగ్ సైడ్ కానివ్వండి, ఎప్పుడు ఆఫీస్లో ఒక 20 మంది ఉండటం. ఇప్పుడు తర్వాత రవికాంత్ రంగారెడ్డి గారు కూర్చారు కెమెరామెన్, స్వామి, వెంకటరత్నం, దేవరాజు, కృష్ణారావు, ఇలా ఇంతమంది అసిస్టెంట్లు రవికాంత్ దగ్గర పనిచేసేవాళ్ళు. అలాగే ఎడిటింగ్ రూమ్లో కూడా చాలామంది ఉండేవాళ్ళు. నేను అప్పుడు ఖాళీ ఉన్నప్పుడు ఆఫీస్కే వెళ్ళేవాడిని. నాకు ఎడిటింగ్ ఇంట్రెస్ట్ రాజలక్ష్మి ఎడిటింగ్ రూమ్లో ఎక్కువ స్పెండ్ చేయటం వల్లే కలిగింది. నా 2వ సినిమా, 3వ సినిమా, 4వ సినిమా యాక్ట్ చేసినప్పుడు కొంచెం ఖాళీలు ఉండేవి. తర్వాత అసలు బిజీ అయిపోయి ఏమి ఆలోచించే ప్రసక్తి లేకుండా పోయింది. తర్వాత పద్మాలయ స్థాపించి కొత్త సినిమాలు మొదలుపెట్టినాక డైరెక్టర్ ఎవరైనా నా ఇంట్రెస్ట్ నాకుండి నేను ఎడిటింగ్లో పాల్గొనేవాడిని, మ్యూజిక్లో పాల్గొనేవాడిని, అన్ని టెక్నికల్ సైడ్స్ నాకు పద్మాలయ పిక్చర్స్ వల్ల ఎక్స్పీరియన్స్ వచ్చింది. తర్వాత రామచంద్రరావు గారు, మహారథి గారు స్క్రిప్ట్ తయారు చేశారు. సీతారామరాజుకి స్క్రీన్ ప్లే అయిపోయింది, డైలాగులు రాయలేదు. ఓపెనింగ్ డే మామూలుగా అమ్మవారి పాట షూట్ చేస్తున్నాం. ఇరడాల్ గారు డ్యాన్స్ మాస్టర్. 4-3 షాట్లు అయినా చూస్తే ఈ డైరెక్టర్ కనబడలేదు. ఏంటి డైరెక్టర్ కనబడలేదు, ఏమైపోయాడు అంటే మేకప్లో పడుకొని ఉన్నాడు, బాగలేదు ఇంట్లో. తీసుకొచ్చి అసలు నడకడే కష్టంగా ఉండింది. అప్పుడు ఇమీడియట్గా హాస్పిటల్కి పంపిస్తే వాళ్ళన్నీ టెస్టులు చేసి మందులు వచ్చి చాలా కేర్ఫుల్గా ఉండాలి, హెల్త్ చాలా బ్యాడ్ కండిషన్లో ఉంది, కానీ ఆయనకి మాత్రం ఈ సినిమా డైరెక్ట్ చేసి తీరాలి అనే ఒక మెంటల్ పవర్తో నేను వెళ్ళాలి సెట్కి అంటున్నాడు. మరి అతను వెళ్ళకూడదని డాక్టర్లు సజెస్ట్ చేస్తే ఇంకా బాధపడతాడేమోనని అలౌ చేశారు. తర్వాత మెడ్రాస్లో 2 సెట్లు షూట్ చేశాం. ఆ 2 సెట్లు ఆయన చాలా బాగా తీశారు, బాగా డైరెక్ట్ చేశారు. తర్వాత అవుట్డోర్కి వెళ్ళొద్దన్నారు ముందు డాక్టర్లు, లేదు నేను వెళ్ళి తీరాల్సిందే అని అవుట్డోర్కి కూడా వచ్చాడు. అప్పుడు మీనా రిలీజ్ అయింది. అయితే ఇదైతే నేను అవుట్డోర్ మన సీతారామరాజు మధ్యలోంచి బెజవాడ రిలీజ్ చూసుకోవడానికి వెళ్ళాను. నేను చాలా పెద్ద హిట్ అయింది అని ఆ సంతోషంలో నేను తిరిగి ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ రాత్రే ఈయన రామచంద్రరావు గారు చెమటలు పట్టేసి అసలు తెలాసాను 3 అయింది. అప్పుడు ఈయన్ని హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిందే అని అందరూ అంటుంటే నేను వెళ్ళి చూశాను. కృష్ణ, ఈ సినిమా ఇంకొక డైరెక్టర్ని పెట్టద్దు, నువ్వు తీయగలవు నాకు తెలుసు, నువ్వు తీసినా నా పేరే వేయాలి, ఈ సినిమా నా పేరుతోనే రిలీజ్ అవ్వాలి, నాకు మాట ఇమ్మని అడిగారు. అలాగేనండి, డెఫినెట్గా నేను మాట ఇస్తున్నాను, నేనే కంప్లీట్ చేసుకుంటాను పిక్చర్ని, ఒక డైరెక్టర్ ఉంటే బెటర్ అని దాస్ గారిని పిలిపించి వార్ మేకింగ్ అంతా ఆయన చేయించాను. రామారావు గారు, నాగేశ్వరరావు గారు పిక్చర్లు నేను ఎంటర్ అయిన కొత్తలో మా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పిక్చర్ల కంటే డబుల్ కాస్ట్లో తీసేవాళ్ళు వాళ్ళ పిక్చర్స్. తర్వాత మన పద్మాలయ స్థాపించిన తర్వాత అగ్ని పరీక్ష ఒక మాదర్ బిజినెస్తో తీసాము. ఆ తర్వాత ఇమీడియట్గా తౌగా పిక్చరు మోసగాళ్ళకు తీసి 12 కాపురం తీసేటప్పటికి వాళ్ళతో ఈక్వల్గా నా పిక్చర్లు కూడా మామూలుగా బిజినెస్ సైడ్ బాగా 12 కాపురంతో పీక్ రీచ్ అయిపోయింది బిజినెస్. తర్వాత దేవుడు చేసిన మనుషులు, సీతారామరాజు, పాడి పంటలు తీయటంతో ఒక సినిమాకి సంబంధం లేకుండా నా స్టేచర్ని, నా ఇమేజ్ని పెంచినాయి ఆ సినిమాలన్నీ. మరపురాని కథ చేశాను, అమాయకుడు చేశాను, రాజ్ కపూరు, శివాజీ గణేశన్ లాంటి గొప్ప ఆర్టిస్టులు, యాక్టర్స్ల సినిమాలు నేను బిగినింగ్ సార్. నా కెరియర్లో నేను యాక్షన్ హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యి బిఎన్ రెడ్డి గారు అనేవాడు, ఆయనకి గూడచారి చాలా ఇష్టం, గూడచారి సినిమాలు చూశాడు. సినిమాలు చూసినాక నేను రోజు సెట్లో షూటింగ్లో ఉంటే మరపురాను కదా సెట్లోకి వచ్చాడు. ఏమయ్యా, నువ్వు యాక్షన్ హీరోవి, స్టైల్గా ఉంటావు, ఫైట్లో గిట్లు బ్రహ్మాండంగా చేసావు గూడచారి పిక్చర్లో, ఈ శివాజీ గణేశన్ లాంటి ఎమోషనల్ ఆర్టిస్టు, రాజ్ కపూర్ లాంటి గొప్ప నటులు, కామెడీ సెంటిమెంట్ మిక్స్ చేసే ఆర్టిస్టులు, వాళ్ళ వేషాలు నువ్వు వేస్తే ఏం బాగుంటుందయ్యా, ఎందుకు నీకు వేషాలు అన్నారు. తర్వాత సర్లేండి, నన్ను బుక్ చేశారు, యాక్ట్ చేస్తున్నాను అని ఆ సినిమాలు రిలీజ్ అయినాక కనిపించి, సారీ నేను తప్పుగా అర్థం చేసుకున్నాను, నీ మరపురాని కథ హిట్ అయింది, అమాయకుడు హిట్ అయింది. ఆ తర్వాత కూడా ఇప్పుడు మీరు యాక్షన్ పిక్చర్లు అన్నారు, ఇప్పుడు మీనా ఉంది, మీనాలో ఫైట్ లేదు, డ్యాన్స్ లేదు, పంచకట్టు సినిమా అంతా. తర్వాత కబార్ సంసారం ఉంది, కబార్ సంసారం డివి నరసరాజు గారు, ఆయన రామిరెడ్డి ఆయన బుక్ చేసి ఆయన చేత స్క్రిప్ట్ రాయించారు. ఆయన స్క్రిప్ట్ అంతా కంప్లీట్ చేసినాక ఈ రామిరెడ్డి వెళ్ళి, నరసరాజు గారు మేము కృష్ణ గారితో కదా సినిమా తీస్తున్నాము, ఈ పిక్చర్లో కొన్ని ఫైట్స్, కొన్ని డాన్స్ ఉండే సాంగ్స్, ఇలాంటివన్నీ కూడా మీరు ఏదన్నా ఇన్సిడెంట్స్ క్రియేట్ చేస్తే చాలా బాగుంటుందని అడిగాడు. లేదు, నేను కృష్ణ గారితోనే మాట్లాడతాను అని రామిరెడ్డిని తీసుకుని నా దగ్గరికి వచ్చాడు నరసరాజు గారు. నేను చాలా బాగా రాశాను స్క్రిప్ట్, ఇందులో ఫైట్ లేదు, డ్యాన్స్ లేదు, అత్తగారు కొత్త కోళ్ళు బిగినింగ్లోనే, గడసరత్త సోసరి కోళ్ళు, తర్వాత కలర్ పిక్చర్లు వచ్చినాక రియాల వరకయ్యాలు, ఈ టైప్ ఆఫ్ ఫ్యామిలీ ఓరియంటెడ్ కామెడీ పిక్చర్లు కూడా చేశాను. ఇప్పుడు $Few Dollars More, మెట్నాస్ కోళ్ళు, ఇవన్నీ మెడ్రాస్లో రిలీజ్ అయినప్పుడు ఫ్యాన్ కింద బ్యాంక్ యాప్, ఇవన్నీ కౌబాయ్ పిక్చర్లు మెడ్రాస్లో రిలీజ్ అవటం స్టార్ట్ అయింది బిగినింగ్. నేను వెళ్ళి చూసేవాడిని పిక్చర్లు, నాకు చూస్తే చాలా ఇన్స్పైర్ అయ్యాను, చాలా బాగుంది, ఈ టైప్ ఆఫ్ పిక్చర్లు మనం తెలుగులో తీస్తే బాగుంటుందని ఆరుద్ర గారిని అడిగాను. ఆయన ఆ పిక్చర్లన్నీ చూసినాడు అప్పటికే. నేను డెఫినెట్గా మన నేటివిటీకి తగ్గట్టుగా మన ప్రాంతంలో జరిగింది కదా అని జనానికి ఇంప్రెషన్ వచ్చేటట్టుగా నేను స్క్రీన్ ప్లే రాసిస్తాను, అది విన్న తర్వాత డిసైడ్ చేద్దాం, తీద్దాం వద్దా అని ఆయన స్క్రీన్ ప్లే రాశాను. నాకు చాలా బాగా నచ్చింది, ఇమీడియట్గా మీరు డైలాగ్ వర్షన్ ఇచ్చేయండి, తీద్దామని దాస్ గారిని డైరెక్టర్గా పెట్టి తీసాను. ఇప్పుడు మోసగాడు ఏంటంటే రన్ను పెద్దగా రాలేదు, రెవెన్యూ ఆనాడు హెవీ రెవెన్యూ, తర్వాత ఒక 20 సార్లు రిలీజ్ అయింది, ఎప్పుడు రిలీజ్ అయినా హౌస్ఫుల్. ఇప్పుడు 12 కాపురం ఏంటంటే ఫస్ట్ రన్లోనే రిలీజ్ ప్రింట్లన్నీ 100 డేస్ ఆడినాయి, అది లేడీస్ కూడా చూసిన సినిమా. ఇది ఓన్లీ మాస్ చూసారు తప్ప లేడీస్ మోసగాళ్ళకి అట్రాక్ట్ అవ్వలేదు. బాపు గారు, రమణ గారు First, Nana book Chesnapuru, after the Kanaman Solo, what type of the characters are named? A village type of Ponchagatukune, poor character. Adijusi Valaganachi, Nagorsa release and Sare, Nanakal and Kun book Chesnap. Location can have first round of Charna, mega place.